గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ అమ్ముకుంటుందని ఆ పార్టీకి చెందిన నాయకులే వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డి కార్యకర్తలు, నాయకులు అభిమానులతో సమావేశమయ్యారు. అంతేకాకుండా కార్యకర్తలు, నాయకులంతా అయోధ్య రామిరెడ్డి ముందు ముక్త కంఠంతో నినదించారు. మాకు న్యాయం కావాలని, న్యాయం వైపు నిలిచే మర్రి రాజశేఖర్ కావాలని, అందరి అభిప్రాయాలను సావధానంగా విని జగన్మోహన్ రెడ్డికి తెలియచేసి వారంలో మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పారు. ప్రజలంతా కలిసి సాని ముందు నడిపి మేము చేసుకున్నాం. ఆగస్టు 15 చేసిన ఇప్పుడు డబ్బులతో అక్కడ వెళ్ళారండి, 300 400 1000 రూపాయలు ద్వారా చేశారు. మళ్ళీ మారేలు వచ్చి కలిశారు, ఎందుకంటే సార్ దగ్గర అభిమానులు వస్తున్నాం. 38 సంవత్సరాలు సార్, 18 సంవత్సరాలు రాజశేఖర్ గారితో తిరుగుతుంది. 2004లో ఈయనతో పాటు ఎమ్మెల్యే లేని వాళ్ళందరూ ఆర్థిక స్థితి ఎలా ఉందో, ఈయన ఆర్థిక స్థితి ఆ రోజు ఎలా ఉంది ఇలాగే ఉంది. రెండు, అవినీతి చేసి సంపాదించుకోవడం కానీ అధికార పార్టీ ఉందని విచ్చలవిడిగా సంపాదించుకోవడం కానీ తెలియని వ్యక్తి అది తెలుసు. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రెండో సార్, రజనీ గారికి సీట్ ఇచ్చారు, ఏ ఈక్వేషన్స్తో ఇచ్చారు సీట్ మీరు? మీ దగ్గర సమగ్ర రిపోర్ట్ ఉంటుంది కదా కంపల్సరీగా, ఇప్పుడు ఆయనకు చెప్పకపోయినా మీకైనా చెప్పుకుంటారు. మీరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి మీకైనా చెప్పుకుంటారు ఏ ఈక్వేషన్స్తో ఇచ్చారు, వాళ్ళు ఎలా గెలవగలుగుతారు, వాళ్ళు ఎలా లీడ్ చేయగలుగుతారనే ఉద్దేశంతో ఇచ్చారు. ఇక్కడున్న ఇప్పుడు ఈయన రాజశేఖర్ గారికి మీరు ఇస్తారన్న హామీ అయింది. ఈ రెండు మీరు చెప్తే మా దగ్గర ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి సార్. మీరు అది చెప్తే దాన్ని బట్టి మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. ఉన్న విషయం అయితే ఈ రెండు తెలిస్తే సార్ మేము కొన్ని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఫలానా ఈక్వేషన్లో ఇచ్చారని చెప్పానంటే ఆ ఈక్వేషన్లో వాళ్ళు గెలవగలరా లేరా అని చెప్పి అందిస్తా. లోకల్లో ఉండే మీరు సీటు సమన్వయకర్తగా అది సింగిల్ కోఆర్డినేటర్గా డిక్లేర్ చేసే ముందు మీరు ఏ ఈక్వేషన్తో అయితే డిక్లేర్ చేశారో అది మాకు చెప్పండి, దాన్ని బట్టి మాకున్న డౌట్స్ మేము తెలియజేస్తాం. నమస్కారం. అయోధ్య రామిరెడ్డి గారి దగ్గర మాకు చాలా గౌరవం ఉంది. ఎంపీటీసీ ఎలక్షన్కి వచ్చారు మీరు, అంతకుముందు పార్లమెంటుకు పోటీ చేశారు. మీ ద్వారా మేము ఎంపీటీసీలకు పోటీ చేసి కొంత ఆర్థిక సహాయం కూడా మీ నుంచి పొందాం. మీ మీద చాలా గౌరవం ఉంది. రాజశేఖర్ గారు మాకు మెయిన్, తర్వాత మీరే. ప్రస్తుతం ఇప్పుడు టికెట్ ఇచ్చినామా విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు నాటిన మొక్కని నేను ఇంత అయ్యాను. జగన్మోహన్ రెడ్డి రోజు టీవీలో నీతి వాక్యాలు బోధిస్తూ కోర్టుకు తిరుగుతూ ఉపన్యాసాలు చెప్తాడు. రాక్షసుడు ఎవరు అని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూపించమని చెప్పింది. అంతా రెండిల్లు కూడా కాలా ముల్లారావుకి టికెట్ పార్లమెంటుకు పంపించండి, నాకు అసెంబ్లీ ఇవ్వండి అని లోకేష్ దగ్గరికి వెళ్ళి లోకేష్ని బతిలాడుకుంది. ఆడ కాదన్నారు వాళ్ళు, కాదన్న తర్వాత మన దగ్గరకు వచ్చింది. చంద్రబాబు నాయుడు నాటిన మొక్కది సైబరాబాద్లో, ఆ మొక్క పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడే పెంచాడండి దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పూత పూయించి కాయలు కాస్తే ఆ కాయ మళ్ళీ ఏడికి పోద్ది. మొన్న 23 మంది పోయారు చూడండి. మంది కాదు, వాస్తవం డబ్బే ప్రాతిపదిక అనుకుంటే ఇంకా డబ్బులు ఉన్నాడు. చాలా మంది ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియో చూస్తే ఇవ్వడం అది ఒకటి. రాజశేఖర్ గారే మేము, ఆయన ఏ టైంలో ఎనీ టైం ఫోన్ చేసినా పలానా కార్యక్రమం అంటే గంటలో ఇక్కడ ఉంటాం. అయ్యో తర్వాత రాజశేఖర్ గారి తర్వాత మేము ముఖ్యంగా ఆరాధించేది మిమ్మల్ని అయోధ్య రామిరెడ్డి గారు. ఎందుకంటే మీరు మొన్న ఎంపీటీసీ ఎలక్షన్కి వచ్చారు మీరు ఇక్కడికి, మీ మీద మాకుండ గౌరవం రాజశేఖర్ తర్వాత మీరేనండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలియదుగా, మీరు రాగలుగుతాం, మీ దగ్గరకు వచ్చారు, మీతో మాట్లాడగలుగుతాం. చంద్రబాబు నాయుడు నాటిన మొక్కకు మనం నీరు పోసుకొని కాయలు కాపిస్తే మన దగ్గర ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మాట మీ మాట విని ఆయన ఒకవేళ ఏమన్నా మీరు ఉంచి వాళ్ళతో పాటు చెప్పాలనుకుంటా ఆయన అటు తిరగడు. ఆయన తిరిగినా మేమైతే సిద్ధం కాదుగా. తర్వాత కింద ఓటర్ దగ్గర నుంచి రాజశేఖర్ గారు తర్వాత ఉన్న నాయకుల వరకు కూడా, కార్యకర్త నాయకుల వరకు కూడా అందరం కూడా, మేమందరం కూడా ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నాం, చివరి వరకు కూడా ఆయన పక్కనే ఉంటాం. మీరు తీసుకునే నిర్ణయాలు నచ్చ చెప్పడానికి వచ్చారని చెప్పిన మాకు అర్థమైపోతుంది. నచ్చ చెప్పినా సరే మేమంతా మారే పరిస్థితి లేదు. ఆయన మాత్రం మనం బట్టి తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాజశేఖర్ గారిని అవసరమైతే మనం బట్టి తిప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కుటుంబాలు అట్లానే ఎంటి పెట్టుకుని వస్తా ఉన్నాం.
25% ఉన్న ఓటింగ్ని 48% ఈరోజు ఓటింగ్ తీసుకురాగలిగాం. ఎలా? వీళ్ళ మీద ఉన్న అభిమానంతో. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అభిమానం ఉంది, కానీ అది బాధ్యతగా అనుకున్నాం, ఇదేమో కర్తవ్యంగా భావించాం. రాజశేఖర్ గారి కోసం మేము పనిచేసేది, మా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినా ఎంత నష్టం జరిగినా దీని కోసం పనిచేస్తా వస్తున్నాం. అయితే బాధ్యతగా పనిచేసేదానికి, కర్తవ్యంగా భావించి పనిచేసేదానికి చిన్న వ్యత్యాసం ఉంటుంది, మీకు తెలియదు కాదు. అయితే ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి గ్రామాల్లో, తెలుగుదేశం బాగా డామినేషన్ చేసే గ్రామాల్లో మాలాంటి వాళ్ళకి నిరసత్వం వచ్చి మెలకుండా ఉంటే, అక్కడ పోయి పోలింగ్ బూత్లో పోయి ఏజెంట్గా కూర్చునే వాళ్ళు ఎవరు? మాకు మేమైతే వచ్చిందే, నిరసత్వం వచ్చిందే, మా నాయకుడికి అవకాశం లేనప్పుడు మేము ఎట్లా ఉత్సాహంతో పనిచేయగలుగుతాం? కూర్చోలేనప్పుడు కనీసం ఏజెంట్లే కూర్చోలేనప్పుడు కొన్ని గ్రామాల్లో ఏజ్, నాకు తెలిసి ఈ చిలకలూరిపేట కాన్స్టిట్యూన్సీలో ఎన్నో గ్రామాల్లో ఉంది. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది, అదే స్థాయిలో చిలకలూరిపేట కాన్స్టిట్యూన్సీలో సాంబయ్య గారి మీద, రాజశేఖర్ గారి మీద. ఇదేంటంటే మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి మా పిల్లలకి అది అట్లా కంటిన్యూగా వస్తానే ఉంది. ఈ బంధాన్ని ఎవరూ తెంచలేరండి. దాన్ని పరిష్కరించుకునే పరిస్థితుల్లో రాజశేఖర్ గారిని కలవటం, అలాగే మీ అందరిని కూడా కలిసి ఏం జరుగుతోంది, ఎక్కడ పొరపాటు జరుగుతుందా, మంచి జరుగుతుందా, ఏంటి మన నాయకుడు ఏం చెప్తాడు, దాన్ని ఏ విధంగా మనం సరి చేసుకోవాలి, ఎట్లా పార్టీని మనం పటిష్టం చేసుకోవాలి ఇక్కడ అనే పరిస్థితుల్లో, ఇక్కడ రాజశేఖర్ గారిని మిమ్మల్ని అందరినీ కలిసి మీ ఆలోచనలు తెలుసుకున్న తర్వాత ఎట్లా చేయాలనేసి చేయటం కోసం ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నేను వారితో అయితే నేను గత 15-20 రోజుల నుంచి రెగ్యులర్గా టచ్లోనే ఉన్నాను. నేను అందరం ఒక్కొక్కళ్ళం కూర్చొని మళ్ళీ సపరేట్గా మాట్లాడుకుందాం, ఏం చేద్దాం అనేది ఆలోచించుకొని అధిష్టానానికి మనం చెప్దాం ఎట్లా చేద్దామని.